నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటలో మనమంతా నడవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్లతో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ భుజంగరావు, ఏవో సూర్యారావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ హాల్లో మహాత్మా గాంధీ జయంతి అంటే ఏర్పాటు చేసుకున్నాము. మహాత్మా గాంధీ అంటే ఒకరోజు ఒక మనిషి అడిగారు సార్, ఒక మీటింగ్లో వెళ్ళారు, అప్పుడు గాంధీ గారితో అడిగారు, సార్ మీరు ఒక మెసేజ్ చెప్పండి, చాలా మంది జనాభా వచ్చారు, మీరు ఏదో చెప్తేనే వాళ్ళు వింటారు, ఎందుకంటే మీకు క్రౌడ్లో మీకు హోల్డ్ ఉంటుంది కాబట్టి, మీరు వాళ్ళకి ఒక మెసేజ్ చెప్పండి. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు అంటే, నా లైఫే నా మెసేజ్, దీంట్లో చెప్పడానికి ఏమున్నాయి, నేను చేసిన పని, నా ఆలోచన, నా సింప్లిసిటీ, నా ఆనెస్టీ, నా థాట్, అవన్నీ నా మెసేజ్ ఉన్నాయి. ఇది ఎంత సులభంగా మన అందరికీ ఎంత మంచిగా మెసేజ్ ఇచ్చారు మన అందరూ. ఇది డెఫినెట్గా ఇది మన లైఫ్లో కూడా డెఫినెట్గా ఫాలో అవ్వాలి. గాంధీ జయంతి అంటే మనం ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాము. ప్రతి సంవత్సరం మన వివిధ జిల్లాలో వివిధ ప్రాంతాలు ఫాలో చేస్తున్నాము. కానీ దీంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే, మన అందరూ గుర్తుపెట్టాలి, మన అందరికీ ఒక మంచిగా అవకాశం వచ్చినాయి పబ్లిక్ సర్వీస్. పబ్లిక్ సర్వీస్ అంటే ఒక ఒక బ్లెస్సింగ్, అందరికీ ఇది అవకాశం రాదు, మనందరికీ ఇది అవకాశం వచ్చినాయి కాబట్టి గాంధీ గారు థాట్స్కి మన ఇది పబ్లిక్ సర్వీస్లో కూడా డెఫినెట్గా ఫాలో చేయాలి. అన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ టు ద లాస్ట్ మైల్ రీచ్ వచ్చే విధంగా మనం పని చేయాలి. మన పేదవాళ్ళ కోసం పని చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా మన దగ్గర వచ్చినా కూడా ఏదో ఇష్యూస్ చెప్తారు అంటే, మన అందరూ చాలా వినమ్రగా, చాలా పేషెంట్గా వాళ్ళ బాధ ఫస్ట్ వినాలి. చాలా వరకు మన సొల్యూషన్ ఇవ్వగలుగుతాం, కొన్నిసారి ఇవ్వలేము. కానీ దీనికంటే ముఖ్యమైన ఏమంటే, మీరు చెప్పిన మాట, మీరు బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి, ఈ రోజు నేను ఐడియోసీ మీటింగ్ హాల్ నుంచి మన అందరూ ఆఫీసర్స్కి కూడా ఇదే కోరుతున్నాను, పిటిషనర్స్తో మంచిగా మీరు సలహా సూచన